శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సనపల సురేష్ కుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆముదాలవలసి నియోజకవర్గంలో కొన్ని ప్రదేశాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్కు సురేష్ కుమార్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం పోలీస్ మైన్స్ అధికారులు వాటిని గుర్తించి సీజ్ చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు బయలుదేరిన తనను రాగోల్ వద్ద ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అనుచరులతో అడ్డగించి దాడి చేయించారని సురేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో సురేష్ కుమార్తో పాటు మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సురేష్ను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. సురేష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిన.